Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సార్ ఫోన్ తీయండి, ఫోన్ తీయండి సార్. ఒకసారి ఇలా చూడండి, అందులో అల్లుంచాడు సార్. సార్ ముందుగా ఈరోజు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా నియమించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేడీసీసీ బ్యాంకు ఆ రోజుల్లో భోగరాజ్ పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంకు స్థాపించిన ఆయనే
కేడీసీసీ బ్యాంకు కూడా ఆ రోజు స్థాపించడం జరిగింది. అలాగే విజయవాడలో 5వ కాళేశ్వరం కూడా విజయవాడ బ్యాంకు స్థాపిస్తే రెండు బ్యాంకులు మెర్జ్ చేసి కేడీసీసీ బ్యాంక్ 1987లో సబ్జెక్టు పరిచింది. 1987లో కేడీసీసీ బ్యాంకు అవతరించింది. దాదాపు 5,500 కోట్ల టర్నోవర్ని ఈ బ్యాంక్కి మనం జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ మీద మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో అవినీతి రహిత పాలన ఎలా అందిస్తున్నాడు, అలాగే ఈ బ్యాంక్కి చాలామంది గతంలో చైర్మన్గా పనిచేస్తుంది మీకు తెలిసిన విషయమే. నా మార్క్ మాత్రం చూపిస్తా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలోనే ఆయన పరిపాలన ఎలా అయితే జరుగుతుందో రాష్ట్రంలో అవినీతి రహితంగా, అలాగే ఈ బ్యాంకుని ముందుకు తీసుకెళ్ళడానికే ఈ బాధ్యత తీసుకున్నాను తప్ప. అలాగే కేడీసీసీ బ్యాంక్ని కనీసం 5,500 కోట్ల టర్నోవర్ నుంచి దాదాపు 7,000 కోట్ల టర్నోవర్ తీసుకెళ్లే బాధ్యత తీసుకుందాం అనుకుంటున్నా. యాదృచ్ఛికం కాకతాళీయం డిసెంబర్ 14నే అమెరికాలో కూడా మా కంపెనీ ఫస్ట్ అభ్యర్థి కంపెనీ స్థాపించారు. నా కంపెనీకి ఎలా అయితే పనిచేశానో అదేవిధంగా కేడీసీసీ బ్యాంక్ అభివృద్ధికి కూడా పనిచేస్తానని. మహానుభావులు స్థాపించిన ఈ బ్యాంక్ని ఇవాళ కాలంలో ఆ రోజుల్లో మహానుభావులు కట్టాడు స్థాపించారు తప్ప, ఈ రోజులు ఎవరికైనా వ్యక్తిగతంగా చిట్ ఫండ్ కంపెనీని ఇంకో పెట్టుకుందామనే పరిస్థితులు ఆ రోజులు తప్ప ప్రజల్లో అలాంటి మహోన్నత ఆశయాలు కరువు అని నేను భావిస్తున్నా. భోగరాజు పట్టాభ సీతారామయ్య గారు అలాగే 5వ కాళేశ్వర గారు స్థాపించిన ఈ బ్యాంక్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మా శాయశక్తుల ఈ బ్యాంక్ అభివృద్ధిగా పనిచేస్తా, అలాగే ఉద్యోగుల సహకారంతో అలాగే మా సీఎం గారు అలాగే జీఎంలు ఎన్సీఎంలు డిసిఎంలు ఉద్యోగస్తులందరూ సహకరిస్తారని ఆశిస్తున్నా. ఎట్టి పరిస్థితులు ఈ బ్యాంక్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా. అలాగే ఈరోజు 40 కోట్ల రూపాయలు క్రాఫ్ట్ లోన్ శాంక్షన్ చేయాలి. రేపు బోర్డు మీటింగ్లో మా బోర్డు డైరెక్టర్తో కూడా కలిసి మాట్లాడి కొత్త పథకాలు తీసుకురావడం. 80% కేడీసీసీ బ్యాంక్ అనే బ్యాంక్ మాత్రం రైతు నేస్తంగా పనిచేస్తే, గతంలో కూడా ఈ బ్యాంక్ చైర్మన్గా పనిచేస్తున్నట్లు బాగానే చేశారని నేను భావిస్తున్నా. రాబోయే కాలంలో 80% ఈ బ్యాంక్ చైర్మన్ రావడం కొత్త కాదు. ఇప్పుడు నా తర్వాత ఇంకో చైర్మన్ అవుతుంది. 80% ఈ బ్యాంక్ పేజీలో నాదొక ఈ బ్యాంక్ చరిత్రలో నాదొక పేజీ ఉండేటట్టు కష్టపడి పనిచేస్తానని మీ ద్వారా ఈ రాష్ట్ర ఈ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. రైతు సోదరులకు కూడా మా డైరెక్టర్లతో మాట్లాడే బోర్డు మీటింగ్లో ఏదో తీసుకొచ్చి 100 రోజులు షార్ట్ టర్మ్ 100 రోజులు డిపాజిట్ మీద వడ్డీ పెంచే అవకాశాన్ని పరిశీలించమని అడిగాను. అలాగే రైతులకు కూడా రకరకాల లోన్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అలాంటి లోన్లు పర్పస్ కాకుండా అవకాశాలు ఏమైనా ఉంటే పరిశీలించమని సీఓ గారిని జీఎంలు ఇద్దరు అడగడం జరిగింది. రైతులకి వాళ్ళ భూమి ప్లెడ్జ్ చేస్తే 10 లక్షల రూపాయల వరకు పర్పస్ తెలుసుకోకుండా పర్పస్ అవసరం కారణం ఏంటో తెలియకుండానే 10 లక్షల రూపాయల వరకు ఇద్దామని ఆలోచన ఉంది. రేపు నెక్స్ట్ బోర్డు మీటింగ్లో ఇంక మిగతా కూడా బోర్డు డైరెక్టర్తో చర్చించి సూచనలు తీసుకుని నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీకు అన్ని బ్యాంక్ గురించి మాట్లాడుతాను.